వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ మా షేర్ మా అమ్మ అంజన్ కుమార్ యాదవ్ గారికి దళిత ఉద్యమ నాయకుడు మరియు యుపిసిసి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారికి పంచాయత్ రాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారికి పిసిసి ప్రధాన కార్యదర్శి ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోటూరి మానవతరాయ్ గారికి పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్ అన్న గారికి అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మరియు మా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి అన్న గారికి మరియు మా రాజేందర్ గారు మా ఉపాధ్యక్షులు నరేందర్ గారు రాధమ్ నందు గారు మా హైదరాబాద్ చైర్మన్ అచ్యుత్ రమేష్ బాబు గారు మరియు ముఖ్యంగా కేవలం ఇది దీక్ష దీక్ష కాదు 48 గంటల వార్నింగ్ కేసీఆర్ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నువ్వు ఫామ్ హౌస్ రాసుకుంటావా ప్రగతి భవన్ ఉంటావా నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఉండే అక్కడ తరిమి కొడతామని చెప్పి ఈ దీక్ష ద్వారా నీకు వార్నింగ్ ఇస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నా. 2.5 గంటల ప్రెస్ మీట్ లో ఓ 20 సార్లు ఐఎమ్ సారీ అని చెప్పినావు. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది నీకు ఐఎమ్ సారీ అని భారత రాజ్యాంగానికి ఇచ్చపరిచినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ బహుమాన పరిచినందుకు నీ అహంకారి నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు నిజంగా కూడా ముక్కు నేలకు రాసి ఐఎమ్ సారీ అని చెప్పాల్సిన రోజు దగ్గర పడ్డదని చెప్పి కూడా కేసీఆర్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.